రోజు వేదిక గెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి. నమస్తే అండి, వెల్కమ్ టు వేదిక. మొదటగా మీకు కూడా కాంగ్రెస్, ఈ పార్టీ రెండు వసంతాలు పూర్తి చేసుకుంది. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలోను, ప్రజాభిమానం పొందడంలోను మీ పార్టీ ఎంతమేర విజయం సాధించిందని అనుకుంటున్నారు? పార్టీ స్థాపించి ఇవాళకి 24 నెలలు అవుతున్నా, 2 సంవత్సరాలు అవుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కొన్ని ఇంచుమించు 16 దీక్షలు చేశాడు. 7 రోజులు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వరలక్ష్మి అనే అమ్మాయి రంగారెడ్డి జిల్లాలో చనిపోయినప్పుడు 7 రోజులు దీక్ష చేశాడు. అంటే ఈ పార్టీ పెట్టిన తర్వాతనే దీక్షలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను ఆయన చెమటతోటి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు రోషే గారు కావచ్చు, టోటల్ గా డివైడ్ చేస్తున్న పరిస్థితుల్లో, వాటిని పిండలగొక్కున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, మీరు 600 దీక్ష తీసుకోండి, ధర్మవరం దీక్ష తీసుకోండి, సిరిసిల్ల దీక్ష తీసుకోండి, విజయమ్మ గారు 2 రోజుల ఇందిరాపార్క్ దగ్గర ఫీజు పోర్ మీద దీక్ష తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 7 రోజుల దీక్ష తీసుకోండి, 100,000 దీక్ష తీసుకోండి, ఢిల్లీలో అనేక దీక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అకుంఠితమైన దీక్షతోటి ఈ రాష్టంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆయన చెమటతో వచ్చినటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అనేక దీక్షలు చేసినాం. ఎన్ని దీక్షలు చేసినా, ఏం చేసినా ఈ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు వాటి మీద ధ్యాస పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆరోగ్యశ్రీ గురించి, 850 రోగాలు ప్రవేశపెడితే, కానీ ఇప్పటికీ కూడా కొన్ని వాటిని తీసేశారు. ఇప్పుడు ఉన్న వాటికి కూడా మేము చేయలేము అని ఏదో ఒక సాకు చెప్తున్నారు. నేను ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చెవుడు మీద ఉన్నటువంటి పిల్లలకు కనీసం 6-7 సంవత్సరాలు అయితేనే వాళ్ళకి తెలుస్తుంది మాకు మాటలు రావట్లేదు, చెవులు నడట్లేదు అనేది. దాన్ని ఏం చేశారంటే 2 సంవత్సరాలకు చేసేసి కుదించారు. 2 సంవత్సరాల్లో కూడా మాట్లాడేవి కాదు, మాట్లాడలేరు కొందరు, 5, 6, 8 సంవత్సరాలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. సరే మాట పెట్టుకోవడం, చెవుడు ఇరవై నుండి ఎట్లే పడుతుంది 2 సంవత్సరాల్లో కూడా. అటువంటి రుగ్మతలను రాజశేఖర రెడ్డి గారు 9 లక్షలైనా 10 లక్షలైనా ఖచ్చితంగా పిల్లలు, వాళ్లకు మాటలు రాని వాళ్లకు, చెవుడున్న వాళ్లకు ఖచ్చితంగా 7-8 సంవత్సరాల వరకు మనం వాళ్ళకు కూడా మనం వర్తింపజేయాలనేటువంటి మాట ఆయన చెప్తే ఇలా 2 సంవత్సరాలు కుదించేటటువంటి పరిస్థితి అసలు భారతదేశ చరిత్రలో కూడా మేము ఎప్పుడు చూడలేదు. ప్రతిపక్షము స్వపక్షం, పాలక పక్షము ప్రతిపక్షం ఒక్కటై కుమ్ముక్కయి ఒక రాజకీయ పార్టీని, ప్రజలలో అభిమానం ఉన్నటువంటి పార్టీని, ప్రజలు పెద్ద ఎత్తున పొగుడుతున్నటువంటి పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రతిపక్షము పాలక పక్షము ఒకటైనటువంటి దాఖలాలు మన రాష్టంలో నిలబడతాం. ఇవాళ చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు 60 ఎలక్షన్లు అయితే ఒక ఎలక్షన్ గెలవలేని పరిస్థితి, 2 పార్లమెంట్ ఎలక్షన్లు అయితే డిపాజిట్లు రాని పరిస్థితి. రాజమోహన్ రెడ్డి గారు 3,92,000 గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలపై చింకుతో గెలిచాడు. మనం గెలిచే ప్రతి ఎలక్షన్ ఎదుటి పార్టీలు డిపాజిట్ అయ్యే పరిస్థితి ఉంది కనుక ఇవాళ ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్దంగా లేదు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెడితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, టోటల్గా డిపాజిట్లు పోయి 3వ సారి కూడా ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేని పరిస్థితి. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీని గొడ్డెళ్లతో కొట్టమంటాడు, కత్తులతో కొట్టమంటాడు, నరకమంటాడు. తండ్రేమో జంతువుల భాష మాట్లాడుతుడు, పాముల భాష, దోమల భాష, చికెన్ గుంజల భాష ఆయన మాట్లాడుతుంటే ఆయనకు ఒక కొడుకు, ఆ కొడుకు కూడా మరి అమెరికాలో చదివచ్చిందంటుండగా ఏం చదివచ్చాడు మాకైతే అర్థమైతే లేదు, ప్రజలకు కూడా అర్థమైతే లేదు. ఆయన ఏమన్నంటే ట్విట్టరో అంటాడు, లేకపోతే ఫేస్బుక్ అంటాడు. అంటే ఆయన పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఆలోచన చేయండి. విజయమ్మ గారు మాట్లాడిన మాటకు ఏదో ఇంగ్లీషు పత్రిక కామె ఇంటర్వ్యూ చేస్తే దాని మీద కామెంట్ చేసేటటువంటి స్తోమతనా ఆయన స్థాయి ఏదైనా? ఇలా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారు లెక్క. బీఏకి జగన్మోహన్ రెడ్డి గారు ఏది అంతో ఇంతో ఒకటే దగ్గర ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజుల ఓదార్పు చేశాడు, 80 రోజుల ఓదార్పు చేశాడు, ఇలా ప్రజలలో 7 రోజుల దీక్ష చేశాడు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో స్పందించే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో గోడచాటున కూర్చొని ఆ తండ్రి ఒక మాట, ఆయన జంతువుల మాట మాట్లాడితే, ఈయన ఫేస్బుక్ మాట మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, ప్రజలు గ్రహిస్తారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పడి అవిశ్వాసానికి ఆయన సమ్మతి తెలిపినా సమ్మతి తెలపకుండా ప్రజలు గట్టి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉంది.